మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ నాయకులను అరెస్టు చేసి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని అన్నారు. మెదక్ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా నేడు పర్యటించడం ఏంటని ప్రశ్నించారు. మెదక్ జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోడిపల్లి మండల్ వెల్మకన్న గ్రామ సర్పంచ్ కె రాజేంద్ర నగర్, వెల్దుర్తి మండల అధ్యక్షుడు చెంది నరసింహులుగ, బీజేవైఎం మండల అధ్యక్షులు నవీన్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి విష్ణు, వెల్మకన్న బూత్ అధ్యక్షులు రాజు, మైనార్టీ మోర్చా మండల అధ్యక్షులు మోమిన్, రైలాపూర్ బూత్ అధ్యక్షులు కుమార్, తిమ్మాపూర్ బీజేపీ సీనియర్ నాయకులు పంజాగౌడ్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ గారు మెదక్ పర్యటనలో భాగంగా వస్తుంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఇంటికి వెళ్ళి బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి కౌడిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడి నుండి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. నిజంగా కేసీఆర్ గారికి మంచి పాలన చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఈరోజు చాలా గ్రామాల్లో కనీస వసతులు లేవు. ఈరోజు ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఎన్ఆర్ఈఎస్ కింద ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రతి గ్రామ పంచాయతీ కూడా సీసీ రోడ్లు వచ్చినాయి, కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి అని తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి గ్రామంలో ఏదైతే వైకుంఠ ధామాలు ఉన్నాయో అవి కూడా ఎన్ఆర్జిఎస్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా డంపింగ్ యార్డు, అదేవిధంగా ప్రకృతి వనాలు, అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు, అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్లు కూడా, ఇవి కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నిధుల నుంచే వచ్చినాయని తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు కల్లబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేస్తుందంటే వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేస్తలేరు.